చిచ్చి ఇదేం బూతు పురాణం ఆవేశం స్టార్ని మించిపోయిన అమర్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అంటే ఏంటో అనుకున్నారు ఆడియన్స్ గేమ్ రూల్స్ కాదు బూతులు కూడా ఉల్టా పల్టానే అవును ఈ ఈరోజు ఎపిసోడ్లో కంటెస్టెంట్లు మాట్లాడిన దాంట్లో మాటల కంటే బూతులే ఎక్కువ ఉన్నాయి గౌతమ్ కృష్ణ ఒక డాక్టర్ ఆ మర్దీప్ ఒక యాక్టర్ కానీ ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మాత్రం వీరిపై ఒక డౌట్ రాక తప్పదు ఎందుకంటే ఇద్దరు ఈరోజు ఆ రేంజ్లో రెచ్చిపోయారు అసలు ఎవరి మీద ఎవరు గొడవ పడుతున్నారు ఎందుకు గొడవ పడుతున్నారు నోట్లోంచి ఏం మాటలు వస్తున్నాయని కూడా చూడకుండా ఒకరినొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు డాక్టర్ బాబు గౌతమ్ అయితే ఎపిసోడ్ మొత్తం అసలు వీడికి ఏమైంది అన్నట్టుగా బిహేవ్ చేశాడు ఇక మన పొగరాయుడు అదే అండి అమర్దీప్ అయితే చెప్పక్కర్లేదు అంతమంది లేడీ కంటెస్టెంట్ ఉన్న చోట కూడా మరో లేడీ పై బూతుల వీరంగం ఆడేశాడు ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్కి మాత్రం నాగార్జున డైలాగ్ ఖచ్చితంగా గుర్తొస్తుంది ఇన్ని సీజన్లు ఒక ఎత్తు ఈ సీజన్ మరో ఎత్తు అంతా ఉల్టా పుల్టా అని ఏ ముహూర్తన నాగార్జున గారు అన్నారో కానీ దాన్ని బూతుల్లో కూడా అక్షరాలను నిజం చేసి చూపిస్తున్నారు కంటెస్టెంట్లు అంతా వెరైటీ అన్నట్టుగానే ఉంది ఎవ్వరం అసలు ఈ రోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్లో ముందుగా గౌతమ్ కృష్ణ తన నామినేషన్ల గురించి మాట్లాడాడు యావర్ తేజాలను నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు యావరికి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది యాటిట్యూడ్ అనేది చాలా పెద్ద విషయం అన్న అంటూ గౌతమ్ చెప్పాడు మరి నాగార్జున గారిని ఇదే విషయం ఎందుకు అడగలేదు అని జూరీలో ఉన్న శివాజీ అడిగారు ఆయన స్టేచర్ చూసి నేను అడగలేకపోయానని గౌతమ్ చెప్పాడు స్టేచర్ చూసి నామినేట్ చేస్తావా దద్దమ్ములు అలా అనుకుంటారు అంటే శివాజీ ఫైర్ అయ్యారు ఇక నాతో ఏదైనా ఇబ్బంది ఉంటే లాస్ట్ వీకే నామినేట్ చేయాల్సింది కదా అని యావర్ అడిగాడు అయినా డాక్టర్ చదివినోళ్ళు ఎవరైనా తెలుసుకోకుండా నేను స్టెరాయిడ్స్ తీసుకున్నానని ఎలా చెప్తారు నీకు డాక్టర్ డిగ్రీ ఇచ్చినోళ్ళు అసలు చదువుకోలేదు అని ఎవరు అన్నాడు దానిపై గట్టిగా ఫైర్ అయ్యాడు దీంతో శివాజీ కూడా మరి లాస్ట్ వీక్ నువ్వెందుకు ఎవరిని నామినేట్ చేయలేదు అని ప్రశ్నించాడు దీంతో డాక్టర్ బాబు ఫైర్ అయ్యాడు మీరు లాయర్ లాగా ఒక సైడే మాట్లాడుతున్నారు మీరు అట్లనే చేస్తున్నారు ఫస్ట్ నుంచి అంటూ గొడవకు నేలకేసి కొట్టి మైక్ కూడా తీసేసి గౌతమ్ మాట్లాడాడు ఆ తర్వాత మళ్ళీ మైక్ వేసుకొని ఇక రెచ్చిపోయాడు నాకు ఇక్కడ చచ్చిపోవాలనిపిస్తుందన్న ఆయన అన్నదానికి నాకు హట్గా అయింది మీకేమో సిల్లీగా ఉంది మీకు అర్థం చేసుకునే క్యాపబిలిటీ లేదు అవసరం వచ్చినప్పుడు నన్ను వాడుకున్నారు మీరు హీట్ ప్యాడ్ పెట్టమని ఎందుకు అడగాలి నన్ను అంటూ గన్ శివాజీ వైపు తిప్పాడు గౌతమ్ నువ్వు ఒక డాక్టర్ వయ్యా హ్యుమానిటీతో నువ్వు వస్తే ఓకే ఇక్కడున్న వాళ్ళకి వైద్యం చేసినందుకు మీకు అందరూ థ్యాంక్స్ కూడా చెప్తున్నారు కదా అని శివాజీ అన్నారు దీంతో శివాజీపై ఇంకా రెచ్చిపోయాడు గౌతమ్ రోజు ఉదయం డ్యాన్స్ చేస్తున్నటప్పుడు మీరు నా ముహం మీద చేయి వేసి పక్కకు నెట్టారు అప్పుడు నాకు కాలింది అంటూ గౌతమ్ అన్నాడు నిజానికి డ్యాన్స్ చేస్తున్నటప్పుడు అక్కడ సాంగ్ని బట్టి ముఖం మీద చేయి వేసి పక్కకు సరదాగా లాగాడు శివాజీ ఇక ఇలానే కాసేపు గొడవ జరిగింది చివరికి యావర్ను నామినేట్ చేస్తూ జ్యూరీ డిసిజన్ తీసుకుంది పక్క శివాజీ నుంచి నీకు రిఫ్లెక్షన్ వచ్చింది అర్థమైంది కానీ నువ్వు ట్రాక్ తప్పేస్తున్నావు పిచ్చా నీకేమైనా నీకు నువ్వే బాంబ్ పెట్టుకుంటున్నావు అంటూ అమర్ క్లాస్ పీకాడు ఏమైనా జరగని చంపేస్తారా అంటూ భారీ డైలాగులు కొట్టాడు గౌతమ్ ఇక తర్వాత గౌతమ్ దగ్గరకు సందీప్ వచ్చి మాట్లాడాడు నువ్వు అలా లాస్ట్లో వాడిన రెండు పదాలకి నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అని చెప్పాడు సందీప్ లాస్ట్లో డైరెక్ట్ నామినేషన్ ఏమైనా ఉంటే కేస్ అన్నా నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండలేను అంటూ గౌతమ్ కోపంగా పక్కకు వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత అమర్దీప్ ప్రశాంత్ శుభశ్రీలను నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు ముందుగా శుభశ్రీని నామినేట్ చేసినందుకు రీజన్ చెప్పాడు అమర్దీప్ నేను గేమ్ ఆడలేదు అని నువ్వు అనడం నాకు నచ్చలేదు గుండు గీయించుకుంటే నాకు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతాను దాన్ని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే పాయింట్తో నన్ను నువ్వు నామినేట్ చేశావు నేను ఓడిపోయాను బాబోయ్ అని చెప్పిన తర్వాత కూడా నువ్వు నన్ను ఓడిపోయావంటూ మళ్ళీ మళ్ళీ అనడం నాకు కరెక్ట్ కాదనిపించింది నా మనసు దెబ్బతిన్నది నా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని రీజన్ చెప్పాడు ఇక ప్రశాంత్ విషయంలో అమర్ చెప్పిన రీజన్ అమర్కైనా అర్థమైందో లేదో అన్నట్టుగా ఉంది నువ్వు నటిస్తున్నావురా నన్ను కంటెండర్గా సెలెక్ట్ చేసినప్పుడు నువ్వు ఏడ్చావు ఒక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నావు అసలు నువ్వేంటి నీకు రెండు ముఖాలు ఉన్నాయి ఆ మాస్క్ తీసేసి నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలి నీ ట్రూ కలర్ నేను చూడాలనుకుంటున్నాను రెండు ముఖాలు వద్దు రెండు నాలుగులు వద్దు అని అమర్ చెప్పాడు దీనికి ప్రశాంత్ కూడా కాసేపు వాదించాడు అయితే జ్యూరీ ఇద్దరికి చెప్పిన రీజన్లు సిల్లీగా ఉన్నాయంటూ అమర్తో చెప్పింది దీనికి ప్రశాంత్ నవ్వడం అమర్ పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించాడు నువ్వు నవ్వద్దు రేయ్ నువ్వు నవ్వితే నాకు కాలుతుంది అన్న మీరు ఏదైనా అంటే వాడికి లేని తిమ్మిరి లెగుస్తుందన్న గమనించాను అంటూ అమర్ అన్నాడు ఇక నేను ఇలానే ఉంటాను అంటూ ప్రశాంత్ అన్నాడు రే అమర్దీప్ ఇలానే ఉంటాడనేది బయట జనాలకే కాదు కదా ప్రతి ఒక్కరికి తెలుసు కోపం వస్తే ఇలానే మాట్లాడతాడు అంటూ అమర్ చెప్పాడు దానికి కూడా ప్రశాంత్ కాసేపు వాదించాడు ప్రపంచంలో పల్లవి ప్రశాంత్ ఒక్కడే ఉన్నాడు అలాంటోడు వేరేవాడు లేడు అని అనడంలో అమర్ పక్కనే ఉన్న ఊసలను గుద్దేసి అమర్ అనేవాడు కూడా ఒక్కడే ఉంటాడ్రా అంటూ తెగ ఊగిపోయాడు అయినా నీ గురించి తెలుసుకోవడానికి గూగుల్కి ఎందుకు నీ ఛానల్ చాలా బొక్కలోది అంటూ బూతుల్లోకి దిగిపోయాడు అమర్ ఇక మొత్తం ఆలోచించి శుభశ్రీలో ఎలాగో అమర్ని నామినేట్ చేసింది కాబట్టి శుభశ్రీని నామినేట్ చేస్తున్నట్టు జూరీ చెప్పింది అయితే ఈ జడ్జిమెంట్ ఏమాత్రం కరెక్ట్ కాదంటూ సుబ్బు గొడవపడింది నామినేషన్స్కి సరైన రీజన్ చెప్పాలి అంతేకాని నేను చేశానని చేయడం ఏంటి అని క్వశ్చన్ చేసింది దీనికి అమర్ నా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకే చేశానంటూ వాదించాడు దమ్ముంటే రీజన్ చెప్పు నాకు రీజన్ ఉంది అందుకే నేను నిన్ను నామినేట్ చేశానంటూ శుభశ్రీ అంది ఈ సందర్భంగా ఇదేం నామినేషన్ చీ అంటూ సుబ్బు అంది దీంతో అమర్కి కాలిపోయింది నోరు అదుపులో పెట్టుకో చీ గీ అని మాట్లాడుకో గేమ్ ఆడడం ఆడకపోవడం నా ఇష్టం నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ అమర్ ఊగిపోయాడు దీంతో శివాజీ మధ్యలో కలగజేసుకొని అయిపోయింది కదా నీ ఎక్స్పీరియన్స్కి నువ్వు ఇలా ఉండొద్దురా అంటూ అమర్తో అన్నాడు కానీ శుభశ్రీ మాత్రం లోపలికి వెళ్ళి తెగ ఏర్చింది దమ్ముంటే నామినేషన్స్కి రీజన్ చెప్పు బ్రో అదేంటి రీజన్ లేకుండా చేయడం అంటూ ఏడుస్తుండడంతో ఎవరు ఓరదార్చాడు ఇక తర్వాత ప్రశాంత్ ఛాన్స్ వచ్చింది అమర్ గౌతమ్ ఇద్దరిని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు కంటెంటర్షిప్ అవకాశం వస్తే నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను గుండు కొట్టించుకోలేను అని వదిలేసావన్నా కానీ అమ్మాయి ధైర్యం చేసింది అదే నువ్వు ధైర్యం చేయలేదన్నా అది నాకు నచ్చలేదు అంటూ ప్రశాంత్ చెప్పాడు ఇక గౌతమ్ గురించి మాట్లాడుతూ శోభా శెట్టితో గొడవ జరిగినప్పుడు నువ్వు ఆడపిల్ల ముందు చొక్కా విప్పడం నాకు నచ్చలేదన్నా దాంతోపాటు నువ్వు షో ఆఫ్ చేయడం లేదా అంటూ శోభా శెట్టి షేప్ గురించి కూడా నువ్వు అన్నావు అంటూ ప్రశాంత్ అన్నాడు దీంతో గౌతమ్ గొడవ పడ్డాడు రతిక వన్ పీస్ వేసుకున్నటప్పుడు పొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటున్నా ఫ్యాంట్ వేసుకోవచ్చు కదా నువ్వు అన్నావు కదా అని పాయింట్ రేస్ చేశాడు ఇలా ఇద్దరికి చాలాసేపు డిస్కషన్ జరిగింది ఇక చివరిగా అలా అమ్మాయికి హ్యాండ్ గెస్చర్ చూపించడం కరెక్ట్ కాదంటూ గౌతమ్ని జ్యూరీ మెంబర్స్ నామినేట్ చేశారు ఇక ఆ తర్వాత గౌతమ్ మళ్ళీ చొక్కా విప్పేసి నేను షర్ట్ విప్పి తిరిగితే మీకు ఎవరికైనా ప్రాబ్లమా అంటూ అందరి దగ్గరకు వెళ్ళి మళ్ళీ అలానే ప్రవర్తించాడు ఇక తర్వాత రతికా పాప ప్రశాంత్తో గొడవ పెట్టుకుంది నేను ఏ బట్టలు వేసుకుంటే నీకెందుకు రాబే అంటూ రతికా అంది మరి అలా అయితే నా దగ్గరకు వచ్చి గిట్ల గిట్లాని డ్రెస్ పైకి లేపి ఎందుకు చూపించావంటూ ప్రశాంత్ అడిగాడు వేరేది వేసుకోవచ్చు కదా అని నువ్వంటే నా ఇష్టం ఇక్కడికి వేసుకుంటా ఇక్కడికి వేసుకుంటా అన్నాను అయినా నేను ఎక్కడికి వేసుకుంటా నీకెందుకు అంటూ రథిక రెచ్చిపోయింది పాత విషయాలన్నీ తవ్వుతూ నన్ను నీ ప్రాపర్టీ అని నువ్వు ఎట్లాంటావు రాబోయ్ నా మీద నీకు ఏం రైట్ ఉంది అంటూ రతిక ప్రశ్నించింది దీనికి దోస్తానాలో మజాక్ చేసా అని ప్రశాంత్ అన్నాడు మజాక్ చేయనికి నువ్వెవడ్రాబే నాకు అంటూ రతిక ఇంకా ఫైర్ అయింది దీంతో ప్రశాంత్ సైలెంట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయాడు కావాలంటే ఇప్పటి నుంచి మేము అక్కాని పిలుస్తాను నా వల్ల నువ్వు హట్ అయిన ప్రతిదానికి నీకు సారీ మళ్ళా నీ పేరు వస్తే నా చెప్పుతో కొట్టుకుంటానంటూ దండం పెట్టి వెళ్ళిపోయాడు ప్రశాంత్ ఇక ఇలా బిగ్ బాస్ చెప్పిన ప్రకారం నామినేషన్స్ వాదనలు అయితే పూర్తయిపోయాయి అయితే చివరికి బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు నామినేట్ అయిన ఐదుగురితో పాటు ముగ్గురు జూరీ సభ్యులు ఏకభిప్రాయంతో సేఫ్లో ఉన్న అమర్ తేజ ప్రశాంత్ నుంచి ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయాలని చెప్పారు దీంతో శివాజీ సందీప్ శోభ మాట్లాడుకున్నారు తేజాన్ని కాపాడడానికి తెగ ట్రై చేసింది శోభ వాడు ఎంటర్టైనర్ కోసం వచ్చాడు అందులో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు అంది దానికి శివాజీ సందీప్ వ్యతిరేకించారు టాస్కులు కూడా ఆడాలి కదా మనం కూడా ఎంటర్టైన్ చేస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చారు ఇద్దరు అలా అయితే అమర్ స్ట్రాంగ్ అని అంతా అనుకుంటున్నాం కానీ ఇప్పటి వరకు ఏం ప్రూవ్ చేసుకోలేదు కదా అంటూ శోభ అంది దీనికి తేజాతో పోలిస్తే అమర్ ప్రశాంత్ ప్రూవ్ చేసుకున్నారు పైగా లాస్ట్ వీక్ తేజాని సేవ్ చేశాము అమర్ని నామినేట్ చేశాము కనుక ఇప్పుడు తేజాని చేయక తప్పదని జూరీ డిసైడ్ అయింది దీంతో తేజాని నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు దీంతో మొత్తం ఆరుగురు సభ్యులు నామినేషన్ లోకి వచ్చారు ఇక ఆ తర్వాత కూడా కిచెన్ లో శుభశ్రీతో అమర్ మధ్య వాదన జరిగింది ఈసారి నేను ఆడలేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నువ్వే కూర్చొని ఆడుకో అంటూ కిచెన్లో నుంచి తిట్టుకుంటూ అమర్ బయటికి వెళ్ళిపోయాడు ఇక్కడ బీపులు కూడా వేయాల్సిన అవసరం అయితే వచ్చింది తినేటప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా పొడుస్తూ కూర్చుంటారు అంటూ అమర్ ఆవేశపడ్డాడు ఇలా మొత్తానికి నామినేషన్ ప్రక్రియ అయితే పిచ్చి లేపింది